మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ ఏంజల్ అక్కని. మీరంతా బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు టీసీఓ సండే స్కూల్. ప్రతి ఆదివారం మీరు చూస్తున్న యాక్షన్ సాంగ్స్ బాగా నేర్చుకుంటున్నారా? ఇప్పుడు అందరం కలిసి ఒక యాక్షన్ సాంగ్ పాడుకుందాం. అంతా లేచి నిలబడండి. 1, 2, 3 స్టార్ట్. ప్రతి ఆదివారం బైబిల్లోని కథలు అలాగే కొన్ని మంచి మంచి కథలు వింటున్నారు కదా, ఇప్పుడు కూడా ఒక కథ విందాం. హాయ్ పిల్లలు, బాగున్నారా? ఈరోజు దక్షిణ అమెరికా దేశంలో జరిగిన ఒక సంగతి గురించి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. దక్షిణ అమెరికా దేశంలో కూడా నేటివ్ అమెరికన్స్ అనేటువంటి కొంతమంది ఉంటూ ఉండేవారు. వారిని ఇండియన్స్ అని కూడా లేదా రెడ్ ఇండియన్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. వారు నిజానికి మనలాంటి మన ఇండియన్స్ కాదు, కానీ అలాగ పేరు పెట్టారు. ఆ ప్రాంతం అంతా కూడా దక్షిణ అమెరికా ప్రాంతం అంతా కూడా చాలా పచ్చగడ్డితో ఉంటూ ఉండేది. ఆ పచ్చగడ్డితో ఉంటున్నటువంటి ఆ యొక్క ప్రాంతాల్లో అదంతా కూడా కాపలా కాస్తూ ఉండడానికి ధైర్యవంతుడైనటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు. అతను చాలా ధైర్యంగా బాణం తీసుకొని పోరాడగలిగినటువంటి వ్యక్తి. వాళ్ళ అబ్బాయికి కూడా ఆ బాణంతో ఎలాగా పోరాడాలో, ఏ విధంగా వేటాడాలో ఇవన్నీ కూడా నేర్పించాడు ఈ యొక్క వ్యక్తి. ఆ అబ్బాయికి శాండిల్యా అని పేరు పెట్టాడు. కనుక ఈ శాండిల్యా తండ్రి దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాడు బాణాన్ని ఎలా వాడాలి, ఆ బాణంతో అడవి జంతువులను ఎలా వేటాడాలి అని. ఆ రోజుల్లో వారు సొంతగా పంటలు పండించుకోవడం వాళ్ళకి పెద్దగా వచ్చేది కాదు, కాబట్టి ఎక్కువగా వేటాడి ఆ వేట మాంసాన్ని తినేటువంటి అలవాటు ఉన్నటువంటి వారు వీళ్ళు. కనుక రోజు వెళ్ళి వేటకెళ్ళి అన్ని మంచి మంచి అడవి జంతువులను తీసుకొని వస్తే వాళ్ళ తన శాండిల్యా తల్లి వంట వండుతూ ఉండేది. ఒక రోజున అనుకోకుండా శాండిల్యా తండ్రికి ఒక బాణం తగిలి కొంతకాలం అయిన తర్వాత ఆ బాణం గాయం మానక చనిపోయాడు. ఆ తర్వాత కుటుంబ పోషణ భారం అంతా కూడా శాండిల్యా మీద పడింది. పిల్లలు, శాండిల్యా వెళ్ళి వేటకెళ్ళి ఏదన్నా వేటాడి తెస్తేనే కానీ
ఇంట్లో ఉన్నవాళ్ళు తన యొక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళు తల్లి తినగలిగేవారు కాదు. కనుక ఈ యవనస్తుడైనటువంటి శాండిల్య వేటకు వెళ్తూ ఉండేవాడు, తెస్తూ ఉండేవాడు. అయితే ఒకసారి ఏం జరిగిందంటే ఆ యొక్క చలికాలంలో ఆ ప్రాంతమంతా కూడా మంచుతో కప్పబడేది. కాబట్టి మంచుతో కప్పబడినప్పుడు అక్కడ ఆహారపు గింజలు ఏమి దొరక్క పక్షులన్నీ కూడా చనిపోతూ ఉన్నాయి, లేకపోతే వేరే ప్రాంతాల్లోనికి ఎగిరిపోతూ ఉండేవి. అలాగే జంతువులు కూడా ఆహారం దొరక్క మంచు ఎక్కడ చూసినా మంచే, మనకు చిన్న చిన్న చెట్లు అయితే అస్సలు కనబడవు, పెద్ద పెద్ద చెట్లు కూడా మంచుతో కప్పబడిపోయి ఉంటాయి. కాబట్టి ఈ యొక్క జంతువులు కూడా చనిపోతూ ఉండేవి, లేకపోతే వేరే ప్రాంతాలకి వలస వెళ్ళిపోతూ ఉండేవి కొన్ని జంతువులు. కాబట్టి శాండల్యా ఉండేటువంటి ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా జంతువులు కానీ పక్షులు కానీ వేటాడడానికి ఏమీ దొరకలేదు. అయితే అందరు ఆకలితో ఉన్నప్పుడు శాండల్యా ఏం చేశాడంటే, అమ్మ అమ్మ నేను ఎలాగైనా వెళ్ళి ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక జంతువు ఉంటుంది కాబట్టి నేను మొత్తానికి వెళ్ళి పట్టుకొని వస్తానమ్మా, నేను వేటాడి వస్తాను అని చెప్పేసి ఇంట్లో నుంచి తన బాణం తీసుకొని బయలుదేరి వెళ్ళాడు. కాబట్టి బయలుదేరి వెళ్తూ ఉంటే ఎంత దూరం వెళ్ళినా సరే ఏమీ కనిపించట్లేదు. వెతుక్కుంటూ ఆ యొక్క ప్రాంతాలన్నీ కూడా తిరుగుతూ చివరికి ఆ ప్రాంతం అంతా కూడా మంచుతో కప్పబడింది కాబట్టి ఏమీ కనబడలేదంట. రోడ్లు లేవు, లేకపోతే ఏ చెట్లు లేవు, చిన్న చిన్న చెట్లు ఏవి లేవు, పెద్ద పెద్ద చెట్లు అయితే కొన్ని ఉన్నాయి కానీ మంచుతో కప్పబడి ఉన్నాయి. కనుక ఎటు వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి కూడా మార్గం లేదంట, ఏమీ దొరకలేదంట, అసలు ఇంటికి వెళ్ళాలో కూడా ఎటు వెళ్ళాలో కూడా తెలియడం లేదంట. కనుక అలాగ చిక్కుపడిపోయి ఆ మంచులో ఉండిపోయాడంట. చాలా చలిగా ఉందంట, ఏం చేయాలో అర్థం కావట్లేదంట, శాండిల్యాకి భయం వేస్తూ ఉందంట. అటువంటి సమయంలో ఒక ఆ రోజు ఒక ఆయన గుర్రం మీద వస్తున్నాడంట, తెల్లజాతికి చెందినటువంటి వారు. కాబట్టి తెల్లజాతికి చెందిన వారంటే ఈ వీళ్ళకి చాలా కోపంగా ఉండేది, ఎందుకంటే వీళ్ళు మన చెట్లన్నీ కొట్టుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు ఈ తెల్లజాతీయులు అని చెప్పేసి చాలా కోపంగా ఉండి వెంటనే చంపేద్దాం అనుకొని బాణం ఎక్కిపెట్టి నేను చంపేస్తానని బాణం పెట్టాడంట. పెట్టగానే ఆ గుర్రం మీద వస్తున్నటువంటి వ్యక్తి, ఆగు, నేను నీ శత్రువుని కాదు నీ ఫ్రెండ్ని అని చెప్పాడంట. చెప్తే, నా ఫ్రెండా, అదేంటి అని చెప్పేసి బాణంతో చంపేయకుండా ఆపాడంట. అతను గుర్రం దిగొచ్చి, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు, అక్కడవే ఉన్నావు, నేను నీ ఫ్రెండ్ని, నువ్వు ఇక్కడ ఒక్కడవే ఎలా ఉన్నావు, దారి తప్పిపోయావా ఏంటి అని అడిగాడంట. అవును అని చెప్పాడంట, దారి తప్పిపోయాను అన్నాడంట. సరే ఏం పర్వాలేదు, నేను నీ స్నేహితుడినే అనుకో, నువ్వు మా ఇంటికి వచ్చే దగ్గరలోనే మా ఇల్లు ఉంది కాబట్టి మా ఇంటికి వచ్చి రాత్రి మా ఇంట్లో గడుపు, చక్కగా భోజనం చేసిన తర్వాత రేపు నేను మీ ఇంటి దగ్గర నేను నా గుర్రపు బండి మీద తీసుకొని దించుతాను అన్నాడంట. శాండల్యాకి మరొక మార్గం లేక ఏం చేశాడంటే తన ఇంటికి వెళ్ళాడంట. ఆ రాత్రి చక్కటి వెచ్చటి దుప్పటి ఇచ్చారంట కప్పుకోవడానికి, మంచిగా పడుకోబెట్టారంట, మంచి భోజనం పెట్టారంట, మంచిగా పడుకోబెట్టారంట. శాండల్యాకి చాలా హ్యాపీగా అనిపించిందంట. ఉదయం లేచిన తర్వాత గుర్రపు బండి ఎక్కించుకొని మొత్తానికి వెతుక్కుంటూ వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళి దించాడంట. దించిన తర్వాత అమ్మ చాలా సంతోషపడిందంట, అమ్మో ఈ రాత్రి అంతా ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏమైపోయాడు, నా కొడుకునేమన్నా అడవి జంతువులు తినేసినేమో అని చాలా భయపడిపోయిందంట తల్లి. కానీ ఇప్పుడు కుమారుని చూడగానే చాలా సంతోషంగా ఎగిరి గంతేసి గట్టిగా పట్టుకొని ఏడ్చి సంతోషంగా ఉందంట. అప్పుడు ఈ యొక్క వ్యక్తి ఆ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులని తెలుసుకున్నాడంట. ఈ వ్యక్తి ఎవరో తెలుసా? జాన్ ఎలియట్ అనేటువంటి ఒక మిషనరీ. జాన్ ఎలియట్ యేసుక్రీస్తు వారి గురించి, ఆయన ప్రేమ గురించి అందరికీ చెప్తూ ఉండేవాడు. కాబట్టి ప్రత్యేకంగా ఈ యొక్క రెడ్ ఇండియన్స్ లేదా నేటివ్ అమెరికన్స్ అనేటువంటి ఆ జాతి వారి మధ్యలో సువార్తను ప్రకటిస్తూ ఉండేవారు. ఎందుకంటే వారికి యేసుక్రీస్తు వారి గురించి తెలియదు కనుక వారికి సువార్తను ప్రకటిస్తూ ఉండేవాడు. కనుక జాన్ ఎలియట్ ఏం చేశాడంటే వీళ్ళని ఎంతో ప్రేమించాడు. అయ్యో ఎంత దీనస్థితిలో ఉన్నారు, తండ్రి గారు చనిపోయారని ఎంతగానో ప్రేమించి ప్రభు ప్రేమను చూపించాడు. ఏం చేశాడంటే మళ్ళా ఇంటికి వెళ్ళి చాలా ధాన్యం తీసుకొని వచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టి, మీకు కావాల్సినంత ధాన్యం మీరు చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ వింటర్ అంతా కూడా ఈ శీతాకాలం అంతా కూడా గడిపేయండి అని చెప్పి సంతోషంగా వారికి ఇచ్చాడంట. వాళ్ళు చాలా సంతోషించారంట. ఆ తర్వాత వారితో మంచి స్నేహం కలిగి జీవించాడంట. అలాగే వారికి యేసుక్రీస్తు వారి గురించి, ఆయన ప్రేమ గురించి తెలియజేశాడంట. పిల్లలు, మరి తప్పిపోయినటువంటి యొక్క శాండల్యాని దేవుడు ఎలాగ వెతికి పట్టుకున్నాడో కదా. తను తప్పిపోయి మంచు తుఫానుల్లో చనిపోయి ఉండేవాడే, కానీ అతను చనిపోకుండా దేవుడు జాన్ ఎలియట్ని పంపించి వారి కుటుంబం కూడా ఆకలితో ఉండకుండా దేవుడు సహాయం చేశారు.
తప్పిపోయిన వారిని వెదకే దేవుడు మన దేవుడు, నశించుచున్న వారిని వెదక రక్షించేవారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒకవేళ నీవు కూడా ఒకవేళ నిజంగా యేసుక్రీస్తుకి నీ హృదయాన్ని ఇవ్వకుండా తప్పిపోయినట్లయితే, ఈరోజే నీ హృదయాన్ని యేసుక్రీస్తు వారికి సమర్పించి ఆయన నిన్ను వెతుకుతున్నాడని నువ్వు జ్ఞాపకం చేసుకో. నీకు మంచి జీవితాన్ని ఇవ్వడానికి, పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి యేసయ్య ఇష్టపడుతున్నారు కనుక నీ హృదయాన్ని యేసయ్యకి సమర్పించు. అదేవిధముగా అలా తప్పిపోయిన నీ స్నేహితులుంటే వారిని ప్రేమించు. నిజమైన ప్రేమతో యేసుక్రీస్తు వారు మనల్ని ఎలా ప్రేమించారు, అలాగే మనం అందరినీ మన స్నేహితులను ప్రేమించాలి. అలాగే ప్రభు వారి ప్రేమ గురించి అందరికి తెలియజేయాలి. ప్రభు ప్రేమను మీ స్నేహితులకు కూడా తెలియజేస్తారు కదూ పిల్లలు. మనమంతా దేవుని వాక్యం కంటత చేస్తే అది మనకు అక్కర్లో శక్తినిస్తుంది. అందుకే ఇప్పుడు ఒక మెమరీ వర్స్ నేర్చుకుందాం. లూకా 19:10, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చును. లూకా 19:10. పిల్లలు, ఈ వారం క్రాఫ్ట్కి బదులు ఈరోజు మీరు నేర్చుకున్న మెమరీ వర్స్ రిసైట్ చేసి ఆ వీడియో నాకు పంపించండి, సరేనా? ఫ్రెండ్స్, లాస్ట్ వీక్ మీరు పంపిన క్రాఫ్ట్స్ ఇప్పుడు చూసేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈరోజు సండే స్కూల్లో పాల్గొన్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. వారి ప్రతి అవసరత మీరు తీర్చండి. వారు ప్రభా, వారిలో ఎవరైనా మిమ్మలను సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఉంటే అటువంటి వారిని మీరు దర్శించమని మేము వేడుకుంటున్నాం. అలాగే వారు కూడా మీ ప్రేమను అనుభవించిన వారు, ఇతరులకు ఆ ప్రేమను పంచి ఇచ్చేవారుగా ఉండడానికి సహాయం చేయండి. వారిని, వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి ప్రతి అవసరత మీరు తీర్చమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమే. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేసి వాళ్ళు కూడా సండే స్కూల్లో పార్టిసిపేట్ చేయమని చెప్పండి, సరేనా? బై ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ సండే ఇదే టైంకి కలుద్దాం. టేక్ కేర్.